ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ వైఫ్. నేను శ్రీలేఖ. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఇన్బాక్స్లో ఉంటాయి, సో దట్ మీరు అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. సో ఇవాళైతే నేను మిమ్మల్ని ఒక మంచి హోటల్ రివ్యూ చూపించాలని ఇక్కడికి తీసుకొచ్చేసానండి. ఈ హోటల్ పేరు వచ్చేసి అవర్ ప్లేస్. ఈ హోటల్ మనకి తాడేపల్లిలో ఉంటుంది, అంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో, అంటే నియర్ బై మంగళగిరి ఉంటుంది. సో ఈ హోటల్ చాలా బాగుంది అండ్ చాలా స్పెషల్ ఉంది ఈ హోటల్లో. అది ఏంటి, అసలు ఈ హోటల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ చూసేద్దాం. బట్ మీరు మాత్రం తప్పకుండా లైక్ కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోని. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఇది ఎంట్రీ పాయింట్, ఇక్కడ నుంచి ఎంట్రీ వచ్చింది. సో చూసారు కదా ఫుల్ రష్ ఉందండి. అసలు మేము వెళ్ళింది 3:00, అరౌండ్ 3:00 అప్పుడే ఎన్ని కార్స్ ఉన్నాయంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత రష్ ఉంటుందో. అండ్ మేము వెళ్ళింది సండే. సో ఈ హోటల్కి కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి, దానివల్లే జనాలు ఎక్కువ ఇక్కడికి ప్రిఫర్ చేస్తున్నారనమాట. సో వీకెండ్ చిల్ అవ్వడానికి బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి ఎంట్రీ. సో ఈ ఎంట్రీ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మంచి టేస్టీ కేక్స్, యమ్మీ కేక్స్ ఉన్నాయి. సో ఈ కేక్స్ ఏంటంటే మనం ఒకవేళ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవాలంటే మన డైనింగ్ దగ్గరికి మనకి కేక్స్ తెచ్చిస్తారు. అండ్ ఇటు రైట్లో కొంచెం చిన్న డెకరేటివ్ పీసెస్ పెట్టి ఒక హోటల్ అనే లుక్ ఈ చిన్న ప్లేస్లో మాత్రమే ఇచ్చారు. ఇక లోపలంతా మనకు అసలు హోటల్ అనే ఫీలే ఉండదన్నమాట. సో అంత హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతాం మనం ఒక్కసారి ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత. సో అదే ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ. ఇది ప్లే ఏరియా పిల్లల కోసం. అండ్ ఇటువైపు పైన చూసారు కదా ఈ ఓపెన్ డైనింగ్ అనమాట, ఒక స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఓపెన్ డైనింగ్. సో ప్రిఫరబుల్లీ ఏసీల్లో కూర్చొని తినాలి అనుకునే వాళ్ళైతే ఈ హోటల్కి వద్దు. ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, కానీ జస్ట్ ఒక హోటల్ మూడ్ కాకుండా ఒక హాలిడే మూడ్ ఉండాలి అలా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ హోటల్కి వెళ్ళండి. సో ఇదన్నమాట, ఇక్కడ కొంచెం క్రాడిల్స్ అవన్నీ ఇచ్చారు పిల్లల కోసం. ఇక్కడ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి బర్డ్స్, స్కాలెట్ మకావ్స్ ఉన్నాయి. అండ్ అరౌండ్ 10 ఉన్నాయి, మల్టీ కలర్ ఎల్లో అండ్ బ్లూ, ఇలా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి చాలా అట్రాక్షన్, అంటే పిల్లలు వీటిని చూసి ఎంజాయ్ చేస్తారు, బాగా ఎక్సైట్ అవుతారు కూడా. అండ్ గుంటూరు విజయవాడకి ఎక్కువ అవుటింగ్ ప్లేసెస్ లేవు, సో వాటి కోసం మనం దీన్ని కొంచెం ప్రిఫర్ చేయొచ్చు అవుటింగ్ ప్లేస్ లాగా అండ్ హోటల్ లాగా కూడా. సో 2-in-1గా మనకి కలిసి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ కింద చూసారా, ఇది వచ్చేసి ఏసీ డైనింగ్ కింద లోపల, అండ్ పైన యాజ్ యూజువల్లీ ఓపెన్ డైనింగ్. అండ్ ఇక్కడ చూసారా గినియా పిగ్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని. సో ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి, అసలు పిల్లలు చాలా ఆడుకున్నారన్నమాట వీటితోటి. చాలామంది పిల్లలు అసలు ఇక్కడే ఉన్నారు, అంటే ఇవి కొంచెం వాళ్ళకి అందే అంత సైజులో ఉందన్నమాట. ఎనీవేస్ వీ కెనాట్ టచ్ దెమ్, మనకి గ్రిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. బట్ పిల్లలు కొంచెం దగ్గరగా చూడడానికి ఇవి ఈజీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ కొన్ని ఇంకొన్ని బ్రీడ్స్ ఆఫ్ ప్యారెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ హోటల్లో ఫుడ్ వచ్చేసి బాగుందండి. అండ్ మనం ఒక 100కి 85-90 మార్క్స్ వేయచ్చు. అసలు మనం హోటల్లోకి వెళ్ళాక మనకి ఫుడ్ ఎలా ఉంది, ఫుడ్ టేస్ట్ ఏంటి అని మొత్తం చెప్పిపోతాం. విల్ బీ మచ్ ఎక్సైటెడ్ విత్ దీస్ బర్డ్స్ అండ్ ఆల్, అంటే అంత లైక్ నేచర్ లవర్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ లోపలికి ఒక రాక్ ఫౌంటైన్ ఇచ్చారు. ఈ రాక్ ఫౌంటైన్ ఏంటంటే జస్ట్ పిక్స్ అవి తీసుకోవడానికి బాగుందన్నమాట. సో చాలామంది రద్దీగా ఉన్నారు. నేను వీడియో తీసే టైంకి ఇట్ వాజ్ అరౌండ్ 4:30, సో ఇక్కడ చాలా తగ్గిపోయారు. నేను ఎంటర్ అయినప్పుడు అరౌండ్ 3:00, ఇట్ వాజ్ సో ఫుల్లీ ప్యాక్డ్ అనమాట ఈ ఏరియా మొత్తం. సో ఒకసారి మీరు కూడా వెళ్ళండి, ట్రై చేయండి. ఈ హోటల్లో ఫుడ్ కానీ ఈ హోటల్ కానీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ హోటల్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి రోడ్డు మీద ఉండదు, మనకి చుట్టూతా పొలాలు ఉంటాయన్నమాట. మనకి ఇది ఊరు లోపలికి ఉంటుంది, సో దీన్ని కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది, చూసారా ఇక్కడంతా ఆకుకూర తోట ఉంది. సో ఇదన్నమాట ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ నా వ్లాగ్స్, నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.